నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు 5 PM న్యూస్. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. పొత్తుపై టీఆర్ఎస్ నేత ఫైర్, లబ్ధి కోసమే పొత్తంటూ ఎద్దేవా. వైఎస్ఆర్సీపీ టీడీపీ నేతలతో ఏపీ ఎన్జీఓ నేత భేటీ, ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ వినతి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాలేజీ విద్యార్థిని, కేఎల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి. సొంతగుట్టుకి చేరిన సాయి ప్రతాప్, రాజంపేట లోక్సభ స్థానానికై పోటీ. హైదరాబాద్ నగర శివారు హైట్ నగర్ మండలం గండి చెరువులో ఎంపీటీసీ ప్రచారంలో భాగంగా టీడీపీ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. టీడీపీ వర్గీయులు ఇంటింట బొట్టు కార్యక్రమం నిర్వహిస్తుండగా అదే సమయంలో అటుగా వచ్చిన కాంగ్రెస్ వర్గీయుల మధ్య మాట మాట పెరిగి దాడికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో ఎదురెదురు పడిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. హయత్ నగర్ మండలం గండి చెరువు గ్రామంలో లష్కర్గూడ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బబ్బూరు మంజుల ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. లష్కర్గూడ ఎంపీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి అంతటి యశోద, మద్దతుదారులు మరోవైపు ప్రచారం చేస్తున్నారు. రెండు పార్టీల వారు మధ్యాహ్నం సమయంలో ఎదురెదురు పడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ వర్గీయులు తనను, తన వెంట ఉన్న కుటుంబ సభ్యులను కొట్టారని తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి మంజుల ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ వర్గీయులే తమని కొట్టారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశోద, ఇతర నాయకులు ఆరోపించారు. గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలో తీవ్ర ఆందోళనతో ఒత్తిడికి గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు జబ్బూరి కృష్ణగౌడ్ కూడలి వద్ద స్పృహ తప్పి పడిపోయారు. ఆయనను హుటాహుటిన ఎల్బీ నగర్ సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనకు అత్యవసర చికిత్స విభాగంలో చికిత్స అందించారు. ఇరు వర్గాల పరస్పరం హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఘటనపై ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేపట్టడంపై ఇరు పార్టీల వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎందుకు ఇట్లా ఆయన అనవర్తాల కథ మమ్మీకి వచ్చి కొట్టి దౌర్జన్యంగా కొట్టిరు. కాంగ్రెస్ రవీందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చాలా మంది ఉండరు. వాళ్ళ పేర్లు కొంచెం ఏ గ్రామం అండి? గండి చెరువు అయింది. చాతిలో చేసి మీ పైన దాడి చేసారు. కొడతామంటే ఇక పక్కకే అట్టెట్లా వస్తారా అడ్డం అయ్యేదని అంట కదా. వచ్చి ఒక ఆమె గుద్దిండు ఆ బైక్ తోటి. గుద్దేసరికి ఆమె ఎవడరా నన్ను బైక్ గుద్దు అంట కదా. ఏ వాళ్ళ నాపురు బైక్ వాళ్ళందా మధ్యలోకి ఎట్లా వస్తారా అయ్యేది అంట కదా. ఇంకా లేనుకొని గొడవ పెట్టి అభ్యర్థిని తోసేసిండ్రు. కృష్ణగౌడ్ని, బాలరాజను, అందరినీ ఇట్లా మొత్తం ఓన్ పెడతా అని తోసి మొత్తం పెద్ద డిస్కషన్ చేసి లొల్లి లొల్లి చేసిండ్రు. ఆ గణిసేరు సర్పంచ్ వాళ్ళ తమ్ముడు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ 40 పేజీల మేనిఫెస్టోను విడుదల చేసింది. వివరాలను పార్టీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి వెల్లడించారు. మేనిఫెస్టోలో రామ మందిరాన్ని కూడా చేర్చారు. రామ మందిర నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మేనిఫెస్టోలో కమలనాథులు పేర్కొన్నారు. ఉస్మే టాక్సేషన్ కే సుధార్ కి బాత్ కహీ గయీ హై కి టాక్స్ కే టాక్సేషన్ కే జో ఆజ్ కే కానూన్ హై ఉస్సే లోగో కో పరేషానియాం బహుత్ హై. कई बार जो टैक्स की नीति बनाई है सरकार ने उससे लोगों को लगता है कि ये कोई आतंकवाद है. टैक्स का टैक्स टेररिज्म हो रहा है. 10 साल पुरानी चीज़ों के ऊपर बाकी वापस जाके कुछ नीतियां बनाई जाएं तो जो इन्वेस्टर्स हैं वो भाग जाएंगे. और अगर इकोनॉमी को आपने आगे ले जाना है तो उसमें निवेश इन्वेस्टमेंट ये करना ज़रूरी है. उसके सारे रास्ते इसमें सुझाए हैं कैसे किया जाएगा. बैंकों की हालत खस्ता है. उन नॉन परफॉर्मिंग एसेट्स बढ़ते जा रहे हैं. उसके बारे में भी इसमें पूरे विस्तार से किया गया है. अर्थव्यवस्था का मैन्युफैक्चरिंग और एग्रीकल्चर ये इस समय बहुत आवश्यक है. बिना मैन्युफैक्चरिंग के जॉब्स नहीं आएंगी, नौकरी नहीं बनेगी. मैन्युफैक्चरिंग का सामान अगर एक्सपोर्ट नहीं होगा तो हमारा CAD जो करंट अकाउंट डेफिसिट है वो कम नहीं होगा. अगर हमें विदेशी पूंजी इकट्ठी करनी है तो हमारा
मैन्युफैक्चरिंग एक्सपोर्ट ओरिएंटेड होना चाहिए, तो इसके लिए ब्रांड इंडिया ये हमें तैयार करने होंगे। इंडिया इनोवेट्स, इंडिया क्रिएट्स ब्रांड्स एंड इंडिया लीड्स। जब तक हम ये मनोवृत्ति नहीं करेंगे कि भारत को अपनी पहचान वाले उत्पाद बनाने होंगे, उनको ठीक से मार्केट करना होगा। और టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ పొన్నాల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇల్లు అలగ్గానే పండుగ కాదని, మేనిఫెస్టో విడుదల చేయగానే ప్రజలు నమ్మరని తెలియ చేశారు. ఐఆర్ఐటీ ఏర్పాటు చేస్తున్నది యూపీఏ గవర్నమెంట్ అయితే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎలా పెడతారని పొన్నాల ప్రశ్నిస్తున్నారు. వేగంగా ఉండి గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోవడానికి చేసే చర్యలు ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటుంది. ఇది బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తుంది. అంటే అదే మాట బంగారు తెలంగాణ మాట్లాడుతున్నారు. మళ్ళీ అదేవిధంగా ఐటీఐఆర్ ఒక 25 సంవత్సరాల దూరదృష్టితో యువతకు ఉపాధి కల్పించే దిశలో సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా ఉన్న మన మౌలిక సదుపాయాలు కానీ, మన టాలెంట్ కానీ, ప్రతిభ కానీ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో 50,000 ఎకరాలలో 2.5 సంవత్సరాల సుదీర్ఘ కృషి వల్ల శాంక్షన్ చేసి వచ్చే 25 సంవత్సరాల్లో 70 లక్షల పైచలకు ఉద్యోగాలు సృష్టించే విధంగా తీసుకొచ్చిన చర్య గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీగా ఇప్పుడే వచ్చామన్నారు. అభివృద్ధి గురించి ఏనాడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ ఆచరణ సాధ్యంగా ఉంది. అదేంటంటారు, అరచేతిలో స్వర్గం పెట్టే విధంగా, హామీలు గుప్పించే విధంగా ఆ మేనిఫెస్టోలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ వారెన్ని నిందలు మోపినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఏం చేసినా ఈ తెలంగాణ ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది వాళ్ళకి బాగా అర్థమవుతున్నది. ఈ మేనిఫెస్టో తెలంగాణ ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా మరింత వేగంగా అభివృద్ధి సాధించడానికి చేసే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ ద్వారా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విధంగా చేయబోతున్నాం. ఇందులో ఎవరికి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం వ్యవహారంపై యాజమాన్యం అనుసరించిన వైఖరికి నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం చెప్పకుండా గోప్యంగా ఉంచారని ఆరోపించారు. ఈ నెల 4న కేఎల్ యూనివర్సిటీ సమీపంలో ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఆ మార్గంలో వెళుతున్న వర్సిటీ అధ్యాపకులు కనీసం కారు దిగి కూడా చూడలేదని, పట్టించుకోలేదని తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మరిన్ని వార్తలకు వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.